24 న్యూస్ ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ కి నేటికి సరైన వైద్యం లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలతో లక్షలు లక్షలు దోచుకుంటూ ఆసుపత్రుల చుట్టూ తిప్పించుకుంటున్నారు। అయినా కూడా ప్రాణానికి గ్యారెంటీ లేదు। కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలో లక్షల మంది ప్రాణాలు పోతుంటే దేవుడిలా నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య నాటు వైద్యం ప్రజల ప్రాణాలను కాపాడుతూ అందరికీ దేవుడిలా కనిపించాడు। అయినా ఆయన వైద్యాన్ని కూడా దుష్ట శక్తులు కొంతమంది కార్పొరేట్ ఆసుపత్రుల రూపంలో మందును ఆపే ప్రయత్నం చేశారు। ఆయన కొన్ని ప్రకృతి మూలికలతో తయారు చేసిన కరోనా మందు సక్సెస్ అవ్వడంతో ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్న బెడ్లు ఖాళీ అయ్యాయి। ఆనందయ్యను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని మందు తయారీ ఆపేశారు। కృష్ణపట్నం వచ్చిన ప్రజలకు మందు లేకపోవడంతో నిరాశకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు। అయినా కూడా ఆయన శిష్య బృందం ప్రాణాలు విడుస్తున్న కొంతమందికి ఆనందయ్య మందుతో ప్రాణాలను నిలబెట్టింది। ఇది స్వంతగా ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు చేసుకోవచ్చని వాటికి కావలసిన ప్రకృతి మూలికలను పూర్తిగా వివరించడంతో కొంతమంది తయారుకు సిద్ధమయ్యారు। అందులో భాగంగానే వనపర్తి జిల్లా పెంబేరు మున్సిపల్ పరిధిలో నివసిస్తున్న సీనియర్ పాత్రికేయులు రవీందర్ గౌడ్ తమ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు విడుస్తున్న దృశ్యాలను చూసి చలించిపోయాడు। ఆనందయ్య కరోనా వైరస్ మందు తయారీకి శ్రీకారం చుట్టాడు। పెంబేరుకు చెందిన సీనియర్ రిపోర్టర్ రవీందర్ గౌడ్ కరోనా మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ఆనందయ్య మందుకు కావలసిన ఔషధ మూలికలను సేకరించి మందు తయారు చేశారు। తాను తయారు చేసిన కరోనా వైరస్ మందును మొదటిగా తన నుండే ప్రారంభించి తర్వాత కరోనా బాధితులకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు। ఈ విధానాన్ని పూర్తిగా ప్రతి ఇంట్లో ప్రతి ఊర్లో అందరూ తయారు చేసుకోవాల్సిందిగా కోరుచున్నామన్నారు। ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఈ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం చెందిన ఆనందయ్య నాటు వైద్యం ఆయుర్వేదిక మందు తయారీలో మంచి ప్రపంచ రికార్డు సాధించాడు। ఆయన అందరికీ సరఫరా చేయలేక ఈ దినుసులు ప్రతి ఒక్క ఇంట్లో తయారు చేసుకొని వాడుకోవచ్చు అని చెప్పిన మేరకు ఆయన సూచన మేరకు కొలతల ప్రకారంగా ఆయన చెప్పిన దినుసులను ఎలాంటి రాజీ లేకుండా క్వాలిటీ దినుసులను ఆకులను చెట్టు ఆకులను కానీ అన్ని విషయాలను పరిగణలో తీసుకొని తయారు చేయడం జరుగుతుంది। అయితే కరోనా వచ్చిన వాళ్ళు వాడచ్చు రాని వాళ్ళు వాడచ్చు। వచ్చిన వాళ్ళు 9 రోజులు వాడాలి ఉదయం సాయంత్రం మాత్రలు। రాని వాళ్ళు ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు 5 రోజులు వాడాలి ఉదయం సాయంత్రం వాడాలి। చిన్నపిల్లలు కూడా సంవత్సరం మాత్రలు వాడాలి। దీనికి ఫీజు అని పెట్టలేదు, మీకు తోచినంత ఒక గల డబ్బులో అమౌంట్ వేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే కొంచెం ఖర్చు ఉంటుంది। ఈ ఆకులు కొంచెం చెంచలతో తెప్పించిన ఆకులు, దీనిలో వాడే ఆకులు జిల్లేడి తెల్ల జిల్లేడి పూలు, మారేడి ఆకు, నేరేడి ఆకు, వేప ఎగురు, డవడెంగి ఆకు, తిప్పాకు, తాటి బెల్లము, ఫిరంగి చెక్క, పచ్చ కర్పూరం, తోక మిరియాలు, నల్ల జీలకర్ర, తేనె, ఈ వస్తువులన్నీ ఆయన ఎలా తయారు చేయాలనే విధానం కూడా మాకు తెలుసు। ఆ విధంగా దేశాయ్ గారు ఇచ్చిన సూచన మేరకు దినుసులు తోక మిరియాలు, పచ్చ కర్పూరం, దాల్చిన చెక్క, కళింగ చెక్క, తాటి బెల్లం, పసుపు, నల్ల జీలకర్రతో పాటు ఆకులు ఆయుర్వేద ఆకులు మారేడు, నేరేడు, వేప చెగులు అండ్ డావరడంగి ఆకు, తెల్ల జిల్లేడు పూలు, వీటిని అన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేసి తేనెతో నల్ల బెల్లంతో ఆనందయ్య ఇచ్చిన ఫార్ములా ప్రకారం చేయడం జరిగింది। ఒక ఆకు తేడా లేకుండా 1 గ్రాము దినుసులు తేడా లేకుండా కరెక్ట్ ఫార్ములాతో ప్రత్యేక సిద్ధతో ఇది తయారు చేసిన ఈ ఆకులను ఈ పెబ్బేరులోని సెంచుల ద్వారా సేకరించడం జరిగింది। తాను కూడా కొన్ని గుర్తు ఈ ఆకులు ఈ మందును వాడి ఈ ఔషధాన్ని చింతగింజ మోతాదులో కరోనా పేషెంట్ కరోనా వైరస్ రానివారు చింతగింజ మోతాదుగా ఉదయం సాయంత్రం ఆహారానికి అరగంట ముందు సేవించాలి। ఇలా 2 నుంచి 3 రోజులు మాత్రమే ఉపయోగించాలి। మళ్ళీ 10 రోజుల తర్వాత 1 రోజు మాత్రమే ఉపయోగించాలి। ఈ ఔషధం వాడేటప్పుడు సిగరెట్, పాన్ పరాగ్, మందు మాంసాహారం వాడరాదు. అలాగే చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు ఔషధం వాడరాదని తెలియజేశారు. గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎదుర్కొనేందుకు పలు దేశాలు ఎన్ని విష ప్రయత్నాలు చేసినా ప్రాణాలు దక్కడం లేదు. వేలాది మంది, లక్షలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఎన్ని ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు పెట్టినా ప్రాణాలు దక్కలేదు. ఈ సందర్భంలో దేవునిలా వచ్చిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం చెందిన ఆనందయ్య మందుతోన ప్రజలకు ఉపవాసం జరిగింది. అయితే అక్కడ తండోపతండాలు జనాలు నిలడంతో ఆయన చేసే ఫార్ములను విడుదల చేసి ఈ మందును ఇదే మోతాదులో తయారు చేసుకునాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో అందులో భాగంగా తాను ముందుకు వచ్చి ఈ ఆనందయ్య ఫార్ములను తయారు చేసి ప్రజలకు ఇవ్వడానికి నేను సిద్ధపడ్డాను. ఎవరికైనా కరోనా మందు కావాలన్నా రోగులు కాకుండా కుటుంబ వ్యక్తులు ఎవరైనా తీసుకుపోవచ్చు. మా దగ్గరకు వచ్చి నేను పెబ్బేరు మండలం సాయిబాబా గుడి దగ్గర పూజా స్టోర్ ఉన్నది. ఇక్కడనే మందు దొరుకుతుంది. మీరు ఇక్కడ వచ్చి మందు తీసుకొని ఈ మందును కరోనా రోగులు ప్రతిరోజు 2 గ్రాములు, అంటే చింతకిచ్చేంత ఉదయం, రాత్రికి ఉదయం అన్నం తినకని ముందు వేసుకురాలి. ఇట్లా 9 రోజులు వేసుకునాలి. కరోనా రాని వారు 5 రోజులు వేసుకున్నారు. ఉదయం చింతకించేంత, సాయంత్రం చింత అన్నం కన్నా ముందు. వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కాబట్టి ఈ మందులు వాడినప్పుడు మద్యం కానీ, సిగరెట్లు కానీ, బీడ్లు కానీ, పెరుగు కానీ, మధ్య కానీ తాగరాదు. 2 రోజుల్లో ప్రజలకు కావాల్సిన వారు తీసుకుపోవాలి. రోగులు ఇక్కడ రాకుండా కుటుంబీకులు వచ్చి తీసుకుపోవాలి. ఎవరికైనా సరే అన్నయ్య విజ్ఞప్తి మేరకు ఈ ఫార్ములాను నా సూచన మేరకు, నా మోతాదును, ఈ ఆకు దినుసులను, ఈ ఆయుర్వేదిక దినుసులను వాడి ప్రతి ఇంట్లో వాడాలా, చేసుకునేలా నేను సరఫరా చేయాలని చెప్పడంతో నా సొంత ప్రత్యేక ఇంట్రెస్ట్తోన ఈ కార్యక్రమాన్ని ఆయన చెప్పిన మోతాదులను సాయం చేయడం జరిగింది.